పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో గేట్ల లిఫ్టింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. వరదలు వచ్చే నాటికి స్పిల్వే నుండి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం 40 మీటర్ల ఎత్తుకు 6 గేట్లను అధికారులు లిఫ్ట్ చేశారు. మొత్తం 48 గేట్లకు గాను 42 గేట్లను అధికారులు అమర్చారు. ఇప్పటికే 42 గేట్లకు 84 హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పూర్తయింది. ఇప్పటి వరకు 17 పవర్ ప్యాక్ల అమరిక పూర్తి చేశారు. దీంతో ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో 2 గేట్లను లిఫ్ట్ చేయవచ్చు. వరదలు వచ్చే నాటికి అధికారులు 42 గేట్లకు పవర్ ప్యాక్లు అమర్చి లిఫ్ట్ మోడల్లో పెట్టనున్నారు. వచ్చే వరద నీటినంతా స్పిల్వే గుండా దిగువకు విడుదల చేయడానికి అనువుగా గేట్లు ఏర్పాటు చేశారు. ఈ పనులను ఈఎన్సీ నారాయణ రెడ్డి, సిఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, ఈఈలు మరియు మెగా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం సతీష్ బాబులు పరిశీలించారు.